గుడ్ మార్నింగ్. ఆర్ఆర్బి జేఈ ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరికీ ఈ నోటీస్ అనేది ఉపయోగపడుతుందండి. ఇంకా లాస్ట్ డేట్కి 31 జనవరి 2019. సో త్వరగా అప్లై చేయండి. ఇంకెవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. బిఫోర్ అప్లై చేసే ముందు మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎనీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వైజాగ్ టెక్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ మేము చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది. సో హౌ టు అప్లై, చాలామందికి డౌట్ ఉండేది ఏంటంటే ఏదైనా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఎలా అప్లై చేయాలి ఏంటనేది డౌట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఇదే, ఫోటో ఎంత అప్లోడ్ చేయాలి, సో సిగ్నేచర్ ఏమైనా ఉండాలి, ఇవన్నీ కొద్ది డౌట్స్ అనమాట. ఏదైనా ఎగ్జామ్ పడేటప్పుడు చాలామందికి డౌట్స్ వచ్చి ఇవే. సో ఆ డౌట్స్ క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను. ఫోటో అనేది మనకి 20 KB నుండి 50 KB ఉండాలి. అది JPEG ఫార్మాట్లో ఉండాలి లేదా JPG ఫార్మాట్లో ఉండాలి. సో ఫోటో బ్యాక్గ్రౌండ్ గురించి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. ఫోటో బ్యాక్గ్రౌండ్కి ఓన్లీ వైట్ ఉండాలండి, లేదా లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్వాలేదు. బ్లూ, రెడ్ ఇలాంటివి ఏమి వద్దు. మ్యాక్సిమం అలా పెట్టేసిన వాళ్ళైతే ఇప్పటివరకు ప్రాబ్లం ఏం లేదు. మేము ఆల్రెడీ ఒక మెయిల్ చేసాం ఆర్ఆర్బికి, ఇలా బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది అప్డేట్ చేయడం జరిగింది, మాడిఫికేషన్ చేయడానికి కూడా ఇప్పుడు వీలు అవ్వట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఉంటుందని మెయిల్ చేస్తే ఏం ప్రాబ్లం ఇవ్వట్లేదని మెయిల్ వచ్చిందండి. సో అప్లోడ్ చేసిన వాళ్ళు ప్రాబ్లం లేదు, కానీ ఇంకా అప్లై చేయవలసిన వాళ్ళకి చెప్తున్నాను నేను, ఆ మిస్టేక్ చేయొద్దు. సో సిగ్నేచర్ అనేది 10 KB to 40 KB, ఇది కూడా JPEG లేదా JPG ఫార్మాట్లో ఉండాలి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్కి ఎవరైతే ట్రావెల్ పాస్ ఫ్రీగా కావాలనుకుంటున్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, వాళ్ళు ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 50 KB నుండి 100 KB. నెక్స్ట్ మీరు ఎనీ ఒక ఆర్ఆర్బి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్లో కానీ ఈస్ట్లో కానీ సదర్న్లో కానీ ఏదో ఒకటి ఒక ఆర్ఆర్బిని సెలెక్ట్ చేసుకోండి. అంటే సికింద్రాబాద్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఆర్ఆర్బి మీరు తీసుకునేటప్పుడు జేఈ రిక్రూట్మెంట్లో ఎలా ఓపెన్ అవుతుందంటే, ఇలా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది సికింద్రాబాద్ బోర్డ్ అండి. మీరు ఎనీ బోర్డులో ఓపెన్ చేయొచ్చు, కానీ బోర్డు సెలెక్ట్ చేసుకోవడానికి సికింద్రాబాద్ ఓపెన్ చేయవసరలేదు. ఎనీ బోర్డు, అలహాబాద్, బెంగళూరు, గోరఖ్పూర్, ఎనీథింగ్, ఏ పేజ్ అయినా ఇలా ఓపెన్ అవుతుంది. ఆ రిక్రూట్మెంట్లో ఓపెన్ చేయగానే అప్లై ఆన్లైన్ అని టైప్ చేస్తే. సో ఇక్కడ నుంచి మీరు సికింద్రాబాద్ బోర్డు కానీ ఏదైనా ఒక బోర్డు సెలెక్ట్ చేసుకోండి. బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేంటంటే చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే వేకెన్సీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, సారీ అండి చిన్న మిస్టేక్, ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకున్న ముందే చెక్ చేసుకోండి మీరు వేకెన్సీని. ఒకసారి మీరు బోర్డు కానీ సెలెక్ట్ చేసి మీ డీటెయిల్స్ అనేవి సేవ్ అయ్యాయి, మీకు ఓటీపీ జనరేట్ అయింది, రిజిస్ట్రేషన్ నెంబర్ అండి, తర్వాత చేంజ్ చేసుకోవడానికి అవ్వదండి. సో ఏంటంటే అప్లై చేసుకునే ముందే మీరు వేకెన్సీస్ మీ కేటగిరీలో ఎన్ని ఎక్కువ ఉన్నాయో చూసుకొని దాని ప్రకారంగా అప్లై చేసుకోండి. సో బోర్డు సెలెక్ట్ చేయగానే యూ హ్యావ్ సెలెక్టెడ్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ యాజ్ యువర్ ఆర్ఆర్బి, యూ విల్ నాట్ బీ అలౌడ్ టు మోడిఫై ఆర్ఆర్బి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. యు ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద వేకెన్సీ టేబుల్ ఆన్ ద హోమ్ పేజ్ అండ్ కన్ఫర్మ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద వేకెన్సీస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ రిజర్వేషన్. ఒకసారి మీరు ఏదైనా ఒక బోర్డుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ తాలూకు డీటెయిల్స్ కానీ కన్ఫర్మ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత అనేది బోర్డు అనేది చేంజ్ చేయడానికి అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారండి. మిగతా డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు మోడిఫై ద్వారా, కానీ బోర్డు అయితే మోడిఫికేషన్లో చేంజింగ్ అనేది లేదు. అది ఏమిటి కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది, కన్ఫర్మ్ చేయండి. లేదు నో అంటే మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు నో ఆప్షన్ ద్వారా. నెక్స్ట్ మీరు కన్ఫర్మ్ చేస్తే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మొత్తం ఒకసారి ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. లాస్ట్ డేట్ ఇప్పుడు, మీకు ఎప్పుడు ఆన్లైన్ పే తాలూకు పేమెంట్ చేయాలి, మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ దట్ ఐ హ్యావ్ గాన్ త్రూ ద ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి, మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివాము అని చెప్పి ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది పేజ్ అండి, హోమ్ పేజ్. మీ తాలో డీటెయిల్స్ ఇవ్వండి, నేము ఆల్రెడీ సెలెక్ట్ ఆర్ఆర్బి మీకు ఆల్రెడీ ఆటోమేటిక్ వస్తుంది. మీ నేము ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో తప్పులు లేకుండా ఇవ్వండి. తప్పులు ఇచ్చినట్లయితే మీ తాలూకా క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీ తాలో డీటెయిల్స్ నీట్గా మొత్తం అన్ని తప్పులు లేకుండా ఇవ్వండి.
సో లాస్ట్లో సబ్మిట్ ఇక్కడ ఒక క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక మీ తాలూకా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది ఒక పేజ్లో, నెక్స్ట్ పేజ్లో. ఆ నెక్స్ట్ పేజ్లో డిస్ప్లే అయిన కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే మీ తాలూకా బోర్డు ఏది సెలెక్ట్ చేశారు, మీ తాలూకా డీటెయిల్స్ అక్కడ ఒక పేజ్లో చూపిస్తుంది. కన్ఫర్మ్ లేదా ఎడిట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. మీరు బ్యాక్ వెళ్ళొచ్చు లేదా కన్ఫర్మ్ చేయొచ్చు అన్నమాట. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అడుగుతుందండి. ఆ నెంబర్కి అండ్ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎవరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో DDMMYYYY ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీది పాస్వర్డ్ అండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది యూజర్ ఐడి. సో ఇప్పుడు దాని వెనకాతలే ఓటీపీ ఉంటుంది మెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి. ఈ రెండు మీరు వ్యాలిడేట్ చేయాలి, ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్ మీ మెయిల్కి వస్తాయండి. మీ మెయిల్కి వచ్చిన తర్వాత అవి జాగ్రత్తగా దాచుకొని ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఉంచండి, ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి లాగౌట్ చేసుకొని ఒక ప్రాసెస్ అయింది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్. కానీ రెండో ప్రాసెస్ ఏంటంటే లాగిన్ ఆల్రెడీ లాగిన్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి ఒకసారి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ స్టేటస్ అనేది, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీరు ఫిల్ చేశారు ఇప్పటి వరకు, మీ తాలూకు క్వాలిఫికేషను అవన్నీ ఫిల్ చేయాలన్నమాట. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ రీలాగిన్ అయిన తర్వాత అప్లై ఎడిట్ అని ఉంటుంది. ఇక్కడ ఎడిట్ అంది ఏదో మేము మిస్టేక్ చేసాము ఎడిట్ అని అనుకోవద్దు. ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకైనా ఇక్కడ అదే వస్తుంది, అప్లై కొట్టాలి. అప్లై కొట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది కదా, గ్రీన్ మార్క్ ముందుగా చేయవలసినవి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఫిల్ చేయాలన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయింది కాబట్టి మాకు గ్రీన్ మార్క్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, నేను లాగౌట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫిల్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ మీ పోస్టు ఏదైతే సెలెక్ట్ చేశారో, మీ మెకానికల్ కానీ సివిల్ కానీ అయినట్లయితే మీ తాలూకు పోస్టులు కొన్ని వస్తాయి మీ క్వాలిఫికేషన్కి. సో దానికి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు అనేది అక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత పేమెంట్ డీటెయిల్సు, ఎడిషనల్ డీటెయిల్సు, ప్రింట్ అప్లికేషన్ అండి. ఇది ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ ఇలా వస్తుంది గ్రీన్ మార్క్. ఒక్కొక్కటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫిల్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అని చెప్పాం కదా, పోస్ట్ డీటెయిల్స్, ఆ పోస్ట్ డీటెయిల్ మీకు ఇలా వస్తాను. మెకానికల్ వాళ్ళకి ఇవన్నీ మెకానికల్. మీరు పోస్ట్ ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఏంటంటే సైడ్లో రైట్ కార్నర్లో పోస్ట్ ప్రిఫరెన్స్ 1, 2, 3, 4 మీకు ఏది నచ్చితే ఆ నెంబర్ ఇచ్చుకోవచ్చండి. దాన్నే సెట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటామండి. తర్వాత ఎగ్జామ్ గ్రూప్ డీటెయిల్స్ ఇవ్వాలి మీకు. తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, పేమెంట్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. చాయిస్ ఆఫ్ ద ఎగ్జామ్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ లాంగ్వేజ్లో మీరు రాయాలి తెలుసుకుంటున్నారు మదర్ లాంగ్వేజ్ అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేమెంట్ అది అయిపోయిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. మీకు ఎనీ డౌట్ ఎగ్జామ్ మధ్యలో ఏమైనా సరే డౌట్ వస్తే, వైల్ అప్లికేషన్ ఫిల్అప్లో మీరు ఏమైనా డౌట్ వస్తే అక్కడికి లాగౌట్ చేయండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. లాగౌట్ చేసి రాంగ్ డీటెయిల్స్ ఇవ్వద్దు, లాగౌట్ చేసి మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్లో మేము దానికి ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ఎవరెవరైతే ఆర్ఆర్బీ జేఏకి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.